अश्वध्वजाय विद्महे पार्श्वहस्ताय धीमहि तन्नः सूर्यः పది మెట్లు ఎక్కేసరికి పై ప్రాణాలు పైకి పోతున్నాయి. అన్ని మెట్లు ఎక్కమంటాయి చవట. అమ్మవారు గనక కోటి మెట్లు ఎక్కి కొండ మీద కూర్చుంది, అయినా భక్తితో పెట్టిన గుడ్ మార్నింగ్ అమ్మవారు అందుకుంటుంది. అదేంటి బాబాయ్, అన్ని మెట్లు ఎక్కి పిన్ని గుళ్ళోకి వెళ్ళా? అందుకే మనం అసలు వెళ్ళక్కర్లేదంటాను. పిన్ని వెళ్తే ఒకటి, మనం వెళ్తే ఒకటిన, పైగా గుళ్ళోకి వెళ్తే డేంజర్ లో పడిపోతాం. ఏ ఆ పూజారి గాడు బంగారు తొడుగు చేయించమని ప్రాణాలు తోడేస్తుంది. బాబు ధర్మం చేయండి, అమ్మవారి దర్శనం కాకపోయినా వీళ్ల దర్శనం మాత్రం తప్పదు. రే అడుక్కు తినేవాళ్ళు ఎక్కువైతే దేశం అడుక్కుపోతుందిరా. మా బాబు కదూ, వీళ్ళెక్కడ పని చూసుకోపో. ఎవడిస్తాడు? వీడి బాబు, వీడిని పుట్టించినోడు. దాకలాగా నోరు తెచ్చుకుని ధర్మం అట ధర్మం. అది మన దగ్గర చాలా ఉందిగా బాబాయ్. ఏమిట్రా ఆ ధర్మం? ఆ ధర్మం. రే వీళ్ళ సంగతి నీకు బాగా తెలియదురా. ఈ అడుక్కు తినే వాళ్లకు అందరం ఎక్కే వాళ్లకు పెద్ద తేడా లేదు. అవసరం ఉన్నంత సేపు కాళ్ళు పట్టుకుంటారు, ఆ తర్వాత నెత్తి నెక్కి కూర్చుంటారు. అయినా వీడికి రెండు కళ్ళు ఎందుకు పోయాయంట? పూర్వజన్మలో ఏ పాపం చేశాడో దేవుడికి ఒళ్ళు మణింది, రెండు కళ్ళు తీసేశాడు. అంచేత ఇలాంటి వాళ్లకు మనం ధర్మం చేస్తే మన రెండు కళ్ళు తీసేస్తాడు దేవుడు. తీసుకో, నువ్వు తీసుకోమ్మా, నువ్వు తీసుకో. ఇందా నువ్వునైనా నువ్వు తీసుకో. ఇదిగో ఇందా నువ్వు తీసుకో. ఇందా తీసుకో. హలో మార్తాండవ్, ఎన్నాళ్ళకి ఏంటి ఆ గుంపుతో గొడవ పడుతున్నట్టున్నావు? గొడవలే ఉంటే నాకు వాళ్ళు మేము మార్తాండపేట మనుషులే. ఈ మధ్య వాళ్ళు ఇల్లు తగలబడిపోయినాయి కదూ, ఏవో గుడ్డలుగా పంచి పెడుతున్నా. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, ఏమీ మార్పు లేదు. సరే గాని మా చెల్లెలేదు నిన్ను దేవీ దర్శనానికి తీసుకొచ్చినట్టుంది. అబ్బే మా బాబాయ్ దేవుడికి దర్శనం అవడం ఇక్కడ దాకా. వాడి మాటలకి ఏం కానీ జేమ్స్, నేను ప్రతి ఫ్రైడే గుడి దాకా వస్తాను. వారంలో 6 రోజులు చేసిన పాపాలు అమ్మవారికి ట్రాన్స్ఫర్ చేసి పాప పుణ్యాల అకౌంట్ సరిపెట్టుకుంటాను. శనివారం నాటికి నిలిపేయాలంటు ఆదివారం మొదలవుతాయి. మార్తాండవ్,
ఆ కాలిపోయిన గుడిసెను మళ్ళీ వేయించాలని చందాలు వసూలు చేస్తున్నాం. నీ దగ్గర రావాలనుకుంటున్నాను. జేమ్స్, నువ్వు ఇంకా పాత పద్ధతిలోనే ఉన్నావే. జనం తెలివి మీరిపోయారు. గుడిసెలు పాత పడిపోయాయని వాళ్లే తగలబెట్టుకుంటున్నారు కొత్త వస్తాయని. అదేంటి బాబాయ్, ఆ పేటకి నీ పేరే పెట్టుకున్నారుగా. అది చాలదు, స్థలం ఇచ్చాను, నేమ్ ఇచ్చాను, ఇంకా ఏమి ఇవ్వాలి అని. ఇస్తున్నారులే గోడద్ది. అయినా నీకు ఫ్రంట్ బ్యాక్ ఎవరూ లేరు. మీ నాన్న ఇచ్చిపోయిన 10 లక్షలు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక బాధపడిపోతున్నావు. నాకు ఎలా కుదురుతుంది చెప్పు. అదిగో చూడు, 2 పిల్లలు, 1 వైఫ్, 1 డ్రైవరు, ఇవన్నీ దాలక ఇష్ట అయిపోయినాడు ఒకడు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. వస్తా జేమ్స్, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. ఎన్ని బేరాలు వచ్చి తిరిగిపోయాయో. ఆ జమీందారు ఒకడు వజ్రాలు అమ్మకానికి వస్తా అన్నాడు. రే మాణిక్యం, చూస్తా కదా పిల్లలు కారులో ఎక్కించు. రే నువ్వు వెనకాల ఇక్కడ. నేనుండగా మీకు ఎందుకు భయం? హాయిగా వైకుంఠానికి పంపించేస్తా. వాడు ఊరే వైకుంఠపురం కదా బాబాయ్. వైకుంఠం వారి హౌస్ నేమ్. శ్రీ 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 రాజా వైకుంఠ వెంకట సత్యనారాయణ బహద్దు. ఏమి నేమ్స్, ఏమి వ్యవహారాలు! పేరుకు మాత్రమే జమీందారులం బాబు. కానికాలం వచ్చింది. ఈ ప్రజాప్రభుత్వం వచ్చి మా జమీలు ఓడిపీకేసింది ముందు. అది చాలక వెల్త్ ట్యాక్స్ అని, ప్రాపర్టీ ట్యాక్స్ అని రకరకాల పన్నులు ముక్కు పిండి వసూలు చేస్తుంది మా దగ్గర. రేపు 10వ తేదీలోగా 70,000 చిల్లర కట్టకపోతే నాకు జైలు తప్పదు. జైలు చేయలేంటారండి, నేనుండగా మిమ్మల్ని జైలుకు పంపిస్తానా? అయినా ఈ రోజుల్లో బయట ఉండడం కంటే జైల్లో ఉండడమే సేఫ్లే. మార్తాను గారు, ఈ వజ్రాలకేదో న్యాయమైన వెల కట్టి తీసుకొని నన్ను గట్టెక్కించాలి. ఈ కొట్టు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ మా బాబాయ్ గట్టెక్కించే. పిచ్చి పిచ్చిగా వాక్కుండా రాజావారికి ఒక మంచి నస్కేఫ్ కాఫీ తీసుకురాపో. రాజావారు, మా వీరాచారి ఒక్కడే వీటికి వెలగట్టగలడు. వాడు ఊళ్ళో లేడు. 10 తారీఖు లోపల పన్ను కట్టాలి. వాళ్ళు అప్పుడే 6. ఈవేళ ఒక్కరోజు ఆగితే చాలు, రేపు వచ్చేస్తాడు. తప్పుతుందా మరి? తమరు ఎక్కడ దిగారు? మనోరమలోనేనా? లేదండి, కొసపేట హోటల్. అయ్యో అయ్యో, కొసపేట హోటల్లో దిగారా? అక్కడ దొంగలసు రౌడీసులు ఖరీదైన వజ్రాలు పెట్టుకొని ఉన్నారు. అలాగా అయితే అవి మీ దగ్గర ఉంచండి. అయ్యో నా దగ్గర వద్దు బాబు, నా దగ్గర వేరే స్టోన్స్ అవి ఉన్నాయి, ఇవి కలిసిపోయేట గొడవ అయిపోతుంది. పర్వాలేదు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏమిటో మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే, రాజావారు సెలవిస్తే తప్పుతుందా? ఈశ్వరయ్యా, ఎన్నంగో రాజావారు మనకు స్టోన్ రాళ్ళు ఇచ్చినట్టు అంద పుస్తకత్తులే రాయ్. సరే, నువ్వు వీరాచారి వీటుకు పోయి రాగానే నాకు కనపడమన్నానని సొల్లు. అదేంటి బాబాయ్, రాజావారికి గాజు గ్లాస్ లో రెట్టర కాఫీ ఇచ్చేది? పర్వాలేదు. ఏం పర్వాలేదండి, మళ్ళా మా కొట్టుకు మీరు వస్తారో రారో మిమ్మల్ని అవమర్య చేయమంటారా? తల్లి కనకదుర్గా. శివశివ. శివయ్య, మార్తాండం గారు నీకేమవుతారు? మా బాబాయ్యానండి. మా బాబాయ్ పింతండ్రి ఉన్నాడా అండి? ఆయన 3వ కోడలు వేలు విడిచిన మేనమామ వెంకయ్య గారు లేరా అండి? ఆయన అన్నగారు బామ్మర్ది తోడళ్ళు తమ్ముడికి సాక్షాత్తు నేను. వస్తే బూడిదవుతావు. తీసుకొచ్చి. మా ఇంటి పేరు వాడేనండి. 5 ఏళ్ళప్పుడు తల్లి తండ్రి చచ్చిపోతే దిక్కులేని వాడు కదా అని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు నాకు కొరివై కూర్చున్నాడు. ఈ కాలం పిల్లలకు ఎవరిని ఎలా మర్యాద చేయాలో కూడా తెలియదు. రాజావారు బంగారు గిన్నెల్లో తప్ప మంచి నీళ్ళు కూడా తాగరు. మాణిక్యం, శుభ్రంగా కడిగి పెట్టు. చెప్పిన పని చేయి. మాణిక్యం ఎక్కడ వచ్చావా? వస్తున్నాండి. రాజావారిని తీసుకెళ్ళి దింపేయి. ఎక్కడండి? అది కూడా చెప్పాలి. కారులో తీసుకెళ్ళి కొసపేట హోటల్లో దించు. అలాగే. జాగ్రత్త తల్లి. కనకదుర్గా, చిన్న హెల్ప్. పడుకోండి అయ్యగారు, పడుకోండి. అయ్యా, ఎలా ఉంది ఒంట్లో? ఇడ్లీ ఉప్మా పెసరెట్. అదేంటి సార్, ఎలా ఉన్నారు? రొగ్గిడ్డలు బాగానే ఉన్నారు. టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరారు. సరేలే, తర్వాత ఎక్కడ ఏం తిన్నారో ఏం తాగారో. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? మార్తాండం గారి దుకాణం దగ్గర నుంచి. ఓ, వజ్రాల వర్తకుడు మార్తాండం గారా? నువ్వు ఆయన డ్రైవరువా? అవును. సరికానే ఆయన ఒక గంట సేపు నిద్రపోని ఆయనే తేరుకుంటారు. చూడయ్యా, నిద్ర లేచిన తర్వాత నిమ్మకాయ రసం ఏదైనా ఇవ్వు. అలాగే. అలా నేను మాట్లాడాన్ని. నేనే కోదండాను బాబాయ్. ఏరా, రాజాగారిని విషం పెట్టి చంపేశారని పోలీసులు మన ఇంటికి వస్తున్నారు బాబాయ్. మన ఇంటికి
తల్లి కనకదుర్గా అది ఎక్కడ పెట్టాను? ఇదిగో కాంత, మూడు డోసులు, మూడు గంటలకు ఒకసారి పుచ్చుకోవాలి. పనే లేకపోతే అయ్యగారు నాకు తొందరగా వచ్చేస్తాలే. ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమండి? అయ్యయ్యో, వెళ్ళి తీరాలే. అమ్మగారిని గుడికి తీసుకెళ్ళాలి, ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. రంగమత్త, నేను వచ్చే లోపల ఒకవేళ నొప్పులు వస్తే కొంచెం ఆసుపత్రికి తీసుకెళ్ళి. అలాగేలే నాయన, వేరే చెప్పాలా? అమ్మా సీత, వస్తాం తల్లి, వస్తా కాంత. మా కనకదుర్గా, ఈ గండం ఎలా తప్పిస్తావో అంతా నీదే భారం తల్లి. అయ్యా, అమ్మగారు 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 నడిచి గుడికి వెళ్ళారు. ఇంత ఆలస్యం ఏంటి? రాత్రి మా కాంతానికి నొప్పులు వచ్చాయి. వేళప్పుడు నొప్పులు ఒకటి. ఏంటి బాబు కంగారు పడుతున్నారు? కంగారు నా కంగారు ఏముంది? ఇందా అమ్మగారు ఈ కుంకుమ పట్ల మర్చిపోయారు, తీసుకెళ్ళి. మాట్లాడే గారు. ఇన్స్పెక్టర్ గారా, దయచేయండి దయచేయండి, ఏమిటి ఇలా దారి తప్పి వచ్చారు? కాఫీ టీ ఏదైనా? మర్యాదల కోసం రాలేదండి. కొత్తపేట హోటల్లో ఒక రాజావారి కూని జరిగింది, ఆ విషయమే దర్యాప్తు చేయడానికి వచ్చాను. కూని? అవును. రాజావారి? అవునండి. నీ కనకదుర్గా, నిన్న మా షాప్కి వచ్చినప్పుడు నిక్షేపంలాగా ఉన్నారు. మా మాణిక్యం వాళ్ళని తీసుకుని వదిలిపెట్టి వచ్చారు, విచారించండి. ఓహో, నువ్వే నాయన హోటల్లో దింపింది? అవునండి. ఆయన కారులోంచి దిగేసరికి స్పృహతక్కువ ఉన్నారట? అవును సార్, అప్పుడే కొంచెం తూలుతున్నారు, నేనే తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టాను. మళ్ళీ ఆయన లేవలేదటగా? ఆ విషయం నాకు తెలియదు సార్. ఇన్స్పెక్టర్ గారు అన్నట్టు ఆయన దగ్గర ఖరీదైన వజ్రాలు ఉన్నాయి. అమ్మకానికి నిన్న మా షాప్కి వచ్చాడు, మా వీరాచారు లేడు, రేపు రమ్మనమన్నాను. అవన్నీ కాగితంలో పొట్లం కట్టి కోట్ జేబులో పెట్టుకున్నాడు. అవునండి, ఇప్పుడు ఏమిటండి ఇది?